నీకు గుర్తుందేమో అప్పుడు మనం కాగా ఏము అని ఒక ఇన్స్టాగ్రామ్ చాటింగ్ అయితే గెలికినాం అన్నని అన్నని అక్కని. సో గైస్ మనం అయితే ఇప్పుడు పోదాం సక్సెస్ఫుల్ అన్నని అయితే ఇరికే పోతున్నాం. పేరు అయితే చూసుకోండి కావ్య కావ్య విత్ టూ హార్ట్స్. ఇరవై లక్షల బండి మీద ఏ బండి మీద ముఖంలో ఆనందం చూడు ఇష్టమైన బండి 20 లక్షలు ఇట్లా కొన్న బండి చూసుకోండి 10 hours. సో నీకు గుర్తుందేమో అప్పుడు మనం కాగా ఏము అని ఒక ఇన్స్టాగ్రామ్ చాటింగ్ అయితే గెలికినాం అన్నని అన్నని అక్కని ఇక్కడ మళ్ళీ అదే పేరు పైన మళ్ళీ లొల్లి పెడదాం అని చెప్పి ఈడొస్తుంది ఈడ కావ్య చిన్న సింబల్ వస్తుంది. తెలుగు రాదు ఇంగ్లీష్ రాదు సన్నాసి అథవా మన బండితారం కూడా ఎన్నో ఉంది అనమాట. అంటే మేము మన బండి నడపనికి అయితే ఉన్నాము ఒక మంచి అయితే తెచ్చుకున్నాము ఎందుకంటే మాకు బండి నడపనికి రాదు ఎవరికి రాదు బండి నడపనికి ఆకలికి శరత్ కూడా రాదు. ఎందుకు మేస్టారు మాటమాటికి అడుగుతారు ఆడికైతే ఓ మనం స్టికరింగ్ పోయితే కావ్య చిన్న హాట్ సింబల్ పక్కన వస్తుంది మళ్ళీ ఒక గొడవ నీ ప్లాన్ ఏంటి నీ స్కీమ్స్ ఏంటి నీ అప్రోచ్ ఏంటి అసలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తావు చెప్పరా రే చెప్పరా. పెద్ద లొల్లి వేడేస్తారు ఇంట్లో ఖాళీ చూసుకోరు ఇద్దరు నెత్తిల వాళ్ళు కాలే ఇద్దరు లో మళ్ళీ మనం బయటికి పోవాలి పోను ప్లానింగ్ పెద్ద ప్లానింగ్ పూజ ఎంతకి తెగించారా కవాసాకే తీసి కావ్యం రాసి కవాసాకి తీసేసి కావ్యాసార్ మా పూజ రాపిరా అన్న ఖుషి అయిపోతున్నా తెలిసిపోతుంది ఇప్పటి నుంచి చిచ్చుల బాబు అక్కకు తెలిసి ఆల్రెడీ అన్న విజయవాడ అవుతున్నా కూడా తెలుసు కలవనీకి వీడియో అన్ని చెప్పక ప్రాబ్లం అయితే రే 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 ఏంట్రా ఇది సరే నడు మస్తు అయిపోయింది మస్తు లేట్ అయిపోయింది నడు మనం అయితే అడిగి వేసి ప్రేమి ప్రీ ప్రియుడు కావ్య పేరు పూజ ఏమైంది మన పూజ మర్చిపోయారా సో మేమైతే పోతున్నాం స్టిక్కరింగ్ అయితే వేపియడానికి అక్కడ పేరు నడు. సో మేమైతే మళ్ళా స్టిక్కరింగ్ వేపించి మళ్ళా నొల్లి ఏమంటారా లొల్లి చిచ్చులు నడుచుకుంటూ వచ్చిన ఎందుకంటే ఇంటి పక్కన ఉంది రెడీ షాప్ మాకు. ఇగో ఇగో ఈడ ఈడ కావ్య అని రాయి ఆడ రాసి ఈడ కనిపిస్తుంది రా అక్కకు ప్రత్యేకంగా బండి ఆడ పెట్టి చూపిస్తే పైకి వెళ్ళి కనిపించాలి ఇడ కావ్యాన్ని వచ్చి సేమ్ ఇదే సైజ్ కొంచెం పెద్దగా అంత రైట్.
అరే కాకుండా మీ మాట ఎవరు వినట్టు లేడు అంకుల్. సెట్ బురపాడు బురపాడు అయ్యా రైస్ మీరు అయితే చూసుకోవచ్చు. ఎప్పుడైతే మన అక్క పేరు అంత మంచిగా వేసుకోలే అంత హార్ట్లతోనే వేసుకోలే అంటే వేసుకోలే ఇలా ఇరికేనికి వేపిస్తారు. సో రైస్ మనమైతే ఇప్పుడు పోదాం సక్సెస్ఫుల్ అన్నన్ అయితే ఇరికే పోతున్నాం. పేరైతే చూసుకోండి కావ్య కావ్య విత్ టూ హార్ట్స్. అక్క చూసింది అనుకో సీదా బండి అంటి పెట్టేస్తా అంటది ఫస్ట్ అన్న అన్న అన్నకి ఇచ్చేస్తుంది గప్ప గప్ప తర్వాత బండి అంటి పెట్టేస్తా అంటది. చూద్దాం ఏమంటదో అడుగు పోయినాకనైతే చూద్దాం. తెలుసా ఇది కరెక్ట్ తప్పో తెలియదు మేము చెప్పడం కూడా కరెక్ట్ గా తెలియదు. ఏదో నార్మల్ గా బండి పైన వెళ్ళి కవర్ తీసినాం అక్క దేనికి ఫోటో తీసాం ఆగు మోసపోతుందిరా పోయింది మోసపోయింది నిన్ను తీసుకోకుండా బిల్లులేమో అడగడుతుండు ఆవిష్పడుతు ఏం చేయాలి ఆలోచించు అర్థమైతే లేదు బండి పైన వెళ్ళి బ్యానర్ తీసినాము దేనికి బండిది ఫోటో తీసాము అంటే బాబు అంది ఏ ఆగు చెప్పేదాం ఎందుకు ఎన్ని రోజులు మోసపోతుంది ఇంకెట్లా ఏం పేరు ఆమె పేరు తెచ్చి లక్షల బండి మీద మీ పేరు రాసిందా ఆమె పేరు రాసిందా ఎవరు రాలే ఆమె పేరు రాసుకోవచ్చు అన్న అసలు మాకు కూడా చెప్పలే వీడియో తీసామని చెప్పి ఫోటో తీస్తా అని చెప్పి బబ్బు గారు తీసింది సడన్ గా బ్యానర్ ఫోటో దిగుతా నా బండి పైన సడన్ గా కావ్య లవ్ ఇమ్ము అని రాసేది ఉండే ఇంకా వానపం విధవ తొండం తీగిపోయిన గున్న ఏనుగు మొహల మహంతుడు పోతావు రే నాశనం అయిపోతావు చాలా తప్పు చాలా తప్పు ఇట్లా నిన్ను అక్క రాముని లెక్క భావిస్తుంది కానీ నువ్వేమో ఇట్లా చిలికలే చిలికలేక ఎదవ ఎట్టకారాలు వద్దు అక్క జల్దీ రా అక్క బండి మీద రాస్తాడు రేపు ఇంటి కాగితాల మీద రాస్తాడు ఇంటి కాగితాల మీద రాస్తాడు గుండె మీద పచ్చబొట్టు కూడా వేపించుకుంటాడు రేపు రేపు ఇరవై లక్షల బండి మీద అక్క ఛానల్ కన్నా ఆమె పేరే పెద్ద ఎప్పుడు చేపిస్తున్నా తెలియదు అయ్యో హార్ట్లు ఇక ఆల్రెడీ గీతాలు ఉన్నాయంటే ఇది పాతది ఇక ఆల్రెడీ గీతాలు కూడా ఉన్నాయి ఎప్పుడో చేపించండి బెండకాయ దొండకాయ కావ్యనా గుండెకాయ అందుకే వేసుకుండా అన్నకి
వచ్చిందా కావ్య అని అడుగు వచ్చిందా బండి మీద మాకేమో చెప్పొద్దు చెప్పొద్దు ఆమె పేరు అంటే ఏకంగా బండి మీద రాసేసాం మంచోడు అనుకున్నాను ప్రశాంతంగా బతుకలేడు కొంచెం మరి వెళ్ళిపోను లొకేషన్ ఒక పని అయిపోతుంది బండి మీద రాపిస్తారు ఆశ్రమ మీద రాపిస్తావు పేరు అది కాదన్నా నీ బండి నీ బండి ఆనందం చూడు అక్క కావ్యంలో ఆనందం చూడు అయ్యా మాకు రాలేరా మాకు యాక్టివ్ వచ్చి ఖాళీ టెన్ అడిగినారు మాకు రావాలి ఏం రాపియలే ఆంటీ వాళ్ళందరూ చూస్తున్నారు చూడండి మరి అరే వాళ్ళు అరే సరే నేను ఒక మాట చెప్తాను మాటలే చెప్తాడు ఆపరా 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 వాళ్ళు రాపించారు వాళ్ళు రాపించారు చేతిలో నేను ఒక మాట చెప్తా ఇప్పుడు నేను ఇది చేయాలి అంటే నేను ప్రూవ్ చేస్తా తీసుకోయి నేను వాళ్ళు ఏం చేసిన వాళ్ళు ప్రూవ్ చేస్తే ఏం చేస్తావు అరే మజాక్ మజాక్ ఫస్ట్ టైం అర్థం పట్టుకొని ఉంది నేను కళ్ళని ఇలాగొట్టేస్తా నేను ఏం చేయాలన్నాను మళ్ళా కవరింగ్ మెల్లగా దొరికిపోయాను అంటే గొక్కెట్టేడుతా నమ్మకం ఉంది కదా చూడు హారిక సుజాత చెప్పాలా చెప్పాలి చేయి నా అమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది నువ్వు బతుకుతున్నావు ఎందుకురా యదవన్నారు యదవ యదవ అరే వాడే అన్నా ఇర్ఫాన్ నాడు కాదు ఫస్ట్ వాడే అంటున్నావు నయా మమ్మీ అడుగు మాట్లాడు రిప్లై రిప్లై కావాలి నాకు ఎట్లా కొడతావు ఎప్పుడు ఇట్లా కొడితే ఎట్లుంటాయి కూడా వచ్చి కొట్టడానికి
వాస్తవాలు బయటకు వస్తే పడతలేదా? డైజెస్ట్ అయితే లేదా? డైజెస్ట్ అయితే లేదు. అన్నా ఫస్ట్ వీడే నయ మమ్మీ ఆయా అన్నాడు. What an intelligent boy. So sweet. నేను నిజంగా నేను బయటికి వెళ్ళి నేను బయట ఉండి నేను వచ్చేటోడి ఉంటే పక్క నాకు చంపేస్తుండే. నేను చూసిరా బయట మనం ఎందుకు అంతగానం ముద్రణ అయిపోయినా ఇప్పుడు ఎవరు చూస్తారు? అది కూడా కరెక్ట్ ఎంగ చైన్ ఇస్తా కలర్ కూడా వేసుకోవచ్చు. నాకు తెల్లగడ్డం వచ్చినా అట్లనే ఉండవు అంటది. ఎవరు చూడద్దంట నాకు దేనికంటే వీళ్ళు అంటే నీకు అందరు చూడాలి. అరే ఉండదా రావాయి కొంచెమైనా ఎందుకుంటా పెళ్ళి. ఇర్ఫాన్ చూపి ఇర్ఫాన్ ఇర్ఫాన్ కిష్కుమారి హారిక హారిక ఎవరు రాపించారు అది అన్నా నేను నీ బండి ముడతానా నీ బండి ముడతానా నీ బండి ముడతానా ఓరి నా రొట్టో ప్రతి ఓరు డైరెక్షన్ చేసేవాడే. ఇర్ఫాన్ కిష్కుమారి ఫోన్ మారేది మాకు ఫోన్ మారే అన్నా అన్నా నేను ఎందుకు ఒక్క నిమిషం లాస్ట్ టైమ్ బండి దాచిపెట్టినప్పుడే నేను కొట్టిన పది సార్లు ప్రాంక్ చేస్తాడు తొమ్మిదో సార్లు నిజం చేస్తాడు. రే అన్నా మీరు ఇట్లా పద్ధతి ఆమె నేను నిజంగా నేను ఒక మాట చెప్తున్నా నాకు ఈయన కూడా ఉన్నాడు మధ్యలో పూజ పేరు ఏమైనా దొరికిపోయాను దొంగ దొరికిపోయినాక మళ్ళా ఇప్పుడు చెప్పు ఓ రాపించు రాపించు నేను చెప్తాను కలిపి రాపించు రాపించి స్టిక్కర్ తీరు ఆ స్టిక్కర్ తీసే ఆ స్టిక్కర్ తీసే స్టిక్కర్ దీపం అరే అక్క జస్ట్ ఇమాజినేషన్ కి రాపించు ఏంగా తీసే అన్నా మీరు ఇట్లా చేస్తారు అనుకో నేను నిప్పు పెట్టాలా మీ ఇంట్లో కవిత చెప్పాలా? ఇడ కావ్య ఇడ కవిత ఓహో రాజాజీ.